సార్ స్టోరీ ఏం రాశారు? ఏముంది రామాయణలు? నేను రాత్రి పగలు కష్టపడిపోయి స్క్రిప్ట్లు రాసేసి ఓ మీ జాత అది అది ఇలా కాదు అలా కాదు అని చెప్పి డైలాగులు చెప్పిస్తున్నా. నాకు ఈ మధ్యన అనిపించింది స్టాండప్ కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అని. స్టాండప్ కామెడీ అంటే స్టాండప్ కామెడీ అంటే ఏమి లేదు. ఇప్పుడు మనం దగ్గర స్క్రిప్ట్ లేదు చూడు, మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇదే స్టాండప్ కామెడీ. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం ఏం మాట్లాడాలో అదే స్టాండప్ కామెడీ అంటారు. అలా అయితే పన్ను వస్తుందండి? పన్ను చాలా వస్తుంది. నేను యూట్యూబ్ లో చూశాను, అలా స్టాండప్ కామెడీ చేసే ఫేమస్ అయిపోతున్నారు. మనమేమో సినిమా స్క్రిప్ట్ లాగా సినిమాల్లాగా రాసేసి మీ చేత చేపించి నేను యాక్టింగ్ చేస్తే ఎక్కడ వస్తాయి? అలా అయితే మన బ్యాచ్ అందరూ వస్తారు కదా, ఒక స్కిట్ చేద్దాం, ఆ టైప్ చేద్దాం అని డిసైడ్ చేసుకున్నా. పెళ్లి కలవ వచ్చేసిందే అరే బాగా విచారంగా ఉన్నాయంటే నాకు పెళ్లి కుదిరింది. పెళ్ళి నీకా? ఎవడిస్తున్నాడు పిల్లనే? చూసుకుంటాడు ఏ నీకు లాగా తలక మార్చుకున్నాడే ఉంటాడు పిల్లలు ఇచ్చేవాడు, అందుకే ఇస్తున్నాడేమో. అరే జుట్టు ఊడిపోయింది నీకు కూడా పిల్లలు ఇస్తున్నారంట, గ్రేట్ అబ్బ. కింద పుట్టం ఎక్కడ ఏంటి ఎప్పుడు పెళ్లి? అసలు అందులో చూడండి అన్ని ఇందులో ఉన్నాయా? అన్ని ఇందులో ఉన్నాయి. కృష్ణ నీకు తెలీదా? ఇప్పుడు నీకు కూడా వచ్చాడు, నీకు పెళ్ళని చెప్పలేదా? చెప్పట్లేదు సార్. ఏమన్నా నవ్వుకుంటే కార్ ఎగిరేసుకుంటే తిప్పుకుంటూ అవుతున్నాడు కానీ చెప్పమంటే చెప్పట్లేదు. నవ్వుతున్నాడు. ఫ్రెండ్కి కూడా పెళ్ళని చెప్పవా ఇంక నువ్వు? అంటే మీ ముగ్గురికి ఒకేసారి సర్ప్రైజ్ ఇద్దామని అందుకనే వచ్చాను. అందరూ తాలి అమ్మాయి కడితే ఈయన కట్టించుకుంటాడేమో అని డౌట్ ఉన్నాడు. సరే చూద్దాం ఏముంది. అమ్మాయి అంట ప్రియాంక, ఓకే బాగుంది. ఓకే అరుణ్ శ్రీనాథ్, ఓకే బానుంది. శ్రీవారి పేరు? శ్రీవారి పేరా? బానుంది. కట్న కానుకలు ఏంటి మరి? కట్న కానుకలు అవి పైకి ఎప్పుడు చెప్పుకోండి. ఎందుకో? అంతే అంటే ఇంతమంది ఇవన్నీ చెప్పుకోవడం వల్లే ఎక్కువ కట్న కానుకలు ఏమిస్తారు కాస్ట్ కాదు. పొరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నావా అంటున్నా. మరి ఇంకా తప్పదు కదా. మరి అసలే లేట్ పెళ్లి, 35+ ఉంటావా? భారతీయుడు ఫస్ట్ పార్టీ సినిమా దగ్గర నుంచి పెళ్లి సంబంధాలు ట్రై చేస్తే భారతీయుడు 2 పార్టీకి సెట్ అయింది ఇప్పటికి. అయితే డౌట్ లేదు, 40+ బాగానే ఉంది. మొత్తానికి ఒక ఇంటికి అల్లడి అవుతున్నావు. పనుల పని కృష్ణ కూడా ఫ్రెండే కదా, చూడొచ్చు కదా. ఆటగాడే వీళ్ళు మనం చూడాలేంటి, వీళ్ళు ఇంకా వయసు ఉంది. ఆటగాడు ఆటగాడు మనం చూడాల్సిన అవసరం లేదు. ఎంజాయ్ పండుగ. అరే అంత బాగానుంది బాబు, పెళ్ళి అయితే ఏదో అక్కడ కళ్యాణ మండపం. ఓకే మొత్తానికి పెళ్ళి సెట్ అయింది, వెళ్దాం. మరి ఏం చేస్తాం? సెట్ అయింది కదా, మరి వెళ్ళు. ఇంకేంది కార్డు ఇచ్చావు కదా? ఓకే వెళ్తాం అండి. కార్డు తీసుకున్నాడు ఏంటి కృష్ణ? కార్డు తీసుకుంటున్నాడు. కార్డు తీసుకున్నాడా? అంటే అందరికి ఇదే కార్డు చూపించాలి. ఏంటి నేను మరి ఇదేంది, ఇది నేను చూడలే. అంటే ఒక కార్డు ఇస్తావా? రెండు ఎంతండి? ఏమలే నా కూడా సరిగ్గుర్తులే కదా. కానీ ఇప్పుడు ఈ టైపు పెళ్లికి రమ్మని పిలిచేవాళ్ళు నేను చూడలేదు. అదే మీకు అడ్రస్ గుర్తుండాలి, అందుకోసం ఇచ్చాను. మిగతా కూడా గుర్తు చేయాలని ఇదే కార్డు చూపించాం అంటే అయిపోతుంది. కాదు కార్డు ఇచ్చిన ఇదే వాట్సాప్ లో పంపితే అయిపోయింది, ఇక కార్డు ఎందుకు రావడం ఎందుకు ఇక్కడికి? అవును కదా. అదేంటండి ఇప్పుడు మిగతా కూడా ఇదే కార్డు చూపించాలి. సరే చూపిస్తా చూపించా గానీ. సరే వెళ్ళు వస్తాం, పెళ్ళికి వస్తాం, పెళ్ళికి వెళ్దాం. ఓకేరా. ఎందుకని చెప్పడం మర్చిపోయాను, కార్డు చూస్తున్నారు మొత్తం. ఇంకేముంది స్పెషల్? టైం అంతా మనం మాట్లాడకూడదు, సరిపోయింది. మీకు చూడడానికి ఎక్కడుందో టైం, ఎదుగో ఎక్కడ చూడండి. వెనకల వెనకల ఏముంది? ఏదో రాసినట్టు ఉన్నాడు. ఏదో విందా అన్నావు, అందులోనే ట్విస్ట్ ఉంది. చెప్పు, నువ్వే చెప్పొచ్చు కదా. ఇప్పుడు పెళ్లికి చదివి పిలుస్తారు కదా, అవును. 100 రూపాయలు ఇచ్చాడు అనుకో, 100 రూపాయలు తగ్గట్టుగా భోజనం పెడతాం. కొత్తగా ఉందా? 200 పెట్టారు అనుకోండి, దాని తగ్గట్టుగా ఇంకా మంచి క్వాలిటీ ఫుడ్ కూడా పెడతాను. రెస్టారెంట్ టైం అన్నమాట. ఎగ్జాక్ట్లీ 500 ఇచ్చారు అనుకోండి, VIP రేంజ్ లో మంచి భోజనం పెడతాం. ఇంకో విషయం చెప్పనా, 1000 రూపాయలు ఇచ్చారు అనుకోండి, మంచి ఏసీ రూమ్ లో కాంటే ఇది కూడా ఇస్తాం. ఏమో ఆఫర్ బాగా పెట్టావు. అదే కొత్తగా ఉంది వెరైటీగా. అంటే చదివింపులు ఎవరైతే ఎక్కువ బాగా ఇస్తారో కట్నాలు, దాన్ని బట్టి ఫుడ్ ఉందా?
బాగా రిచ్ గా చేసుకుంటున్నాడు మ్యారేజ్. ఇప్పుడు నాకు ఒక డౌట్, అసలు ఇవ్వలేదు అనుకో అప్పుడు. అసలు ఉపదయం ఏముంది, మా లక్ష్యం తెలిసి రాజకీయం చెడిపోవడమే. పెళ్లికి ఎందుకు వెళ్ళడం అంటే, అంటే ఇప్పుడు పిలవడం వరకే మా బాధ్యత, రావడం రాకూడదు అది మీ ఇష్టం. ఇంత ముందు అంటే ఏదో 100 రూపాయలు ఇచ్చి ఫ్యామిలీ ఫ్యామిలీ తినేవాడు. ఈయనేదో ఆఫర్లు పెట్టాడు, ఈ ఆఫర్లు చూస్తే మరి 100 రూపాయలా లేదంటే ఒక్కొక్కడికి 100 రూపాయలా, ఒక్కడికి 100 రూపాయలు. ఓ ఒక హెడ్కి 100 రూపాయలు, ఇది కొత్తగా ఉంది. అది ఫ్యామిలీ ఫోన్ చేయాలంటే కనీసం 1000 రూపాయలు కాదు, ఏదో సాగు చెప్పినట్టు ఉంది. నీ పెళ్ళంటే ఎవడో సాగుకు వచ్చినట్టు ఉందంట. భలే ఉంది, లేటెస్ట్ బాగుంది, కొత్తగా ఉంది. ఎందుకు వెళ్దామా లేదా? ఈ టైప్ ఆఫ్ పెళ్ళంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే లేకపోయిన 1000 రూపాయలు ఎక్కడికి వచ్చేది? మళ్ళీ నేనేమనుకుంటా, మర్యాదకి వచ్చి నా పెళ్లి రెండు అంటే నేనేదో అనుకుంటున్నాను. ఎంత వెరైటీ ట్విస్ట్లు ఉంటాయని తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా నా లైఫ్ లో. మన ఆశీస్సులు పంపిద్దాంలండి. అయితే ఒక పని చేస్తాం, మేము కూడా నీ స్టైల్లోనే వాట్సాప్ లో ఆశీస్సులు పంపిస్తాం.